హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది మన అమృత్ ప్యాటర్న్ పెట్టిన చైన్ అన్నమాట. మీకు మొన్న ఒక వీడియో పెట్టడం జరిగింది, అదేంటంటే మందు కొడుతున్నామని చెప్పేసి. సో ఆ మందు యొక్క రిజల్ట్ ఎలా ఉంది, దాంతోపాటు ఇప్పటివరకు ఈ అమృత్ ప్యాటర్న్ చైన్లో మనము ఏమేమి చేసినాము, ఆ తర్వాత ఎన్ని రోజులు ఈ పంట పెట్టానే పూర్తి సమాచారం అయితే ఇద్దాము. సో ఈ వీడియోని మీరైతే ఇంకా లైక్ చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది గ్రోత్ అనేది చాలా తక్కువనే ఉంది. ఇది మనకు ఎప్పుడు పెట్టామంటే మనం జూన్ 26వ డేట్ రోజు ఈ అమృత్ ప్యాటర్న్ పత్తి అయితే పెట్టడం జరిగింది. ఇది ఎంత డిస్టెన్స్ అంటే మనం కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు 4 ఫీట్లు ఉంటుంది, ఇది 6 ఫీట్లు ఉంటుంది. సో దీని పక్కది కూడా 6 ఫీట్లు ఉంటుంది, అంటే 6, 4, 6, 4 ఇట్లా అయితే ఉంటుంది అన్నమాట. ఇది అమృత్ ప్యాటర్న్ టెక్నిక్ అన్నమాట. సో గత సంవత్సరం కూడా మనం పెట్టడం జరిగింది, మంచి దిగుబడి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అయితే 2 ఎకరాలు చేస్తూ ఉన్నాము. సో ఇది ఒక ఎకరం, మళ్ళీ అటొకటి ఎకరం ఉంది. అయితే ఇక గ్రోత్ విషయానికి వస్తే ఇది ఎన్ని రోజులు అంటే మనము 26వ డేట్ అంటే మనకు మ్యాక్సిమం ఒక 35 రోజులు అయితే ఆయన్నమాట, 35 రోజులు ఆయా ఇది పెట్టి. సో మనం కంటిన్యూగా ఒక 15-20 రోజులు కంటిన్యూగా వర్షాలు ఉండడంతో ఇందులో గ్రోత్ అయితే అంత అయితే లేదన్నమాట. చూడొచ్చు మొత్తం ఎర్రగా మారినుండి. అయితే మనము 3 డేస్ ముందు, ఒక 3 రోజుల ముందు దీంట్లో అది ఆల్క్లియరు అనే మందు కొట్టడం జరిగింది, గ్రోత్ కోసము ప్లస్ పెయిన్ బంక ఉందని చెప్పేసి కొట్టడం జరిగింది. సో దాని యొక్క రిజల్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మంచిగా అనిపించింది అన్నమాట రిజల్ట్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇలా పెయిన్ బంక గిన ఉండే. సో ఇక్కడ పెయిన్ బంక గిన ఏం అయితే లేదన్నమాట, పోయిందనమాట పెయిన్ బంక తగిన. సో కానీ ఇక్కడ కింది ఆకులు వచ్చేసి వర్షాలు అధికంగా పడడంతో ఇట్లా ఎర్రగా అయితే అయినాయి అన్నమాట. సో దీనికి కూడా పనిచేసింది. ఇక కింది ఆకులు అయితే అవి ఎట్లాగో పోయేటియే కదా, దానికి ఏం చేయలేము. కానీ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే పచ్చగా మారినాయి. సో మీరు చూడొచ్చు కింది ఆకులు ఒక్కొక్కటి ఇట్లా ఎర్రగా మారినాయి, మచ్చలు అయినాయి. సో ఇందులో ఈ అమృత్ ప్యాటర్న్లు అయితే మనము హెర్బిసైడ్స్ అయితే ఏం కొట్టలేదు, పత్తిలో కలుపు మందులు అనేవి ఏమైతే కొట్టలేదు, కలవడం జరిగింది అనమాట. అంటే మనుషులతో పెట్టి ఇట్లా కలిపియడం జరిగింది. ఇందులో గుంటుక అయితే నిన్న కొట్టడం జరిగింది, ఇందులో గుంటుక చూడండి, నిన్న గుంటుక కొట్టడం జరిగింది. ఆ తర్వాత మొదటి దఫా ఎరువు ఇందులో మనము ఎప్పుడేసామంటే 30 రోజులు అప్పుడైతే వేయడం జరిగింది. ఒక 1 వారం రోజుల క్రితం అయితే ఒక 2-3 డేస్ వర్షాల వల్లే అప్పుడైతే వేయడం జరిగింది దీనికి మొదటి దఫా ఎరువు. ఆ తర్వాత మళ్ళీ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూగా వర్షాలు ఉండేవి. మళ్ళీ 1 వారం రోజుల తర్వాత ఈ చైన్లో అయితే ఫస్ట్ స్ప్రే అయితే తీసుకోవడం జరిగింది. కొన్ని చైన్లలో సెకండ్ స్ప్రే కూడా చేయడం జరిగింది, కానీ ఈ చైన్లో ఫస్ట్ స్ప్రే అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు ఏమేమి చేసామంటే మనము గుంటుకలు కొట్టినాము, కలుపు నివారించినాము. ఆ తర్వాత ఫస్ట్ దఫా ఎరువులో 10-20 ఒక బ్యాగ్ మాత్రమే వేయడం జరిగింది. ఫస్ట్ స్ప్రే అయితే ఇందులో నేనైతే ఆల్క్లియర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇలా అయితే చేయడం జరిగింది, ఇప్పటివరకు ఇట్లా అయితే ఉంది. సో ఇంకా బాగా ఈ నుంచి అయితే మనకు మంచి గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకు వర్షాలు పోయినట్టు కనబడతా ఉంది కాబట్టి, ఇక వర్షాలు అప్పుడప్పుడు పడితేనే మంచిగా కంటిన్యూ వర్షాలు ఉంటైతే మనకు గ్రోత్ అయితే రాదు పత్తి చేనులలో. ఇదైతే మీరైతే చూసుకోండి, మీకు ఖచ్చితంగా మీరు ఫస్ట్, ఇప్పుడు వర్షాలు పోయినాయి కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గుంటుకలు కొట్టుకోవాలి, కలుపు నివారించుకోవాలి, ఇదే పని చేయాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత మీరు కలుపు నివారించిన తర్వాతనే అడుగు మందు, అంటే ఏదైతే మీరు అడుగు మందు ఏమి ఇస్తున్నారో, డిఏపీ ఇస్తున్నారా, 10-20 వేస్తున్నారా, ఏదేసినా కూడా కలుపు నివారించిన తర్వాతనే వేయాలి. ఆ తర్వాత మళ్ళీ స్ప్రే అయితే తీసుకోవాలి. సో ఇవైతే చేస్తే మీకైతే మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఇలా అయితే చేయండి. అయితే మీరు ఈ ఆల్క్లియరు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ తీసుకుంటలేరు, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉందా ఏముందా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే తీసుకోండి, ఎందుకంటే 750 రూపీస్కి ఒక ఎకరం వస్తుంది. అంటే మీకు ఇప్పుడు పత్తి చేనులు చిన్నగా ఉన్నాయి కదా, సో మీకు ఎకరం నర వస్తుంది అన్నమాట. ఇప్పుడు 750 రూపీస్కు ఎకరం నర వస్తుంది, ఇందులో ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వేరే స్ప్రే తీసుకున్నాం అనుకో, పురుగు మందు తీసుకోవాలి, ఫంగిసైడ్ తీసుకోవాలి, ఆ తర్వాత గ్రోత్ మందు తీసుకోవాలి, ఇట్లా 3-4 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకేంటంటే ఇప్పుడు ఈ ఆల్క్లియర్ తీసుకుంటే ఇందులో అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి, ఇక అది ఒకటి తీసుకుంటే కూడా మంచి గ్రోత్ అయితే వచ్చింది నాకైతే. మాకు 3 డేస్కే మంచిగా కనబడతా ఉంది. సో 1 వారం రోజుల క్రితం ఒక చైన్లో నేను స్ప్రే చేయడం జరిగింది. ఆ చైన్లో నేను ఈరోజు వెళ్ళలేదు కాబట్టి దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ తీయలేదు. సో అవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్తా ఎట్లా ఉందని చెప్పేసి. సో ఆల్క్లియర్ గిన కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు
మీ అడ్రస్కి అయితే ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం జరుగుతుంది. వద్దనుకుంటే మీరు వేరే మందులు కూడా కొట్టుకోవచ్చు, అట్లేం లేదు. సో వేరే మందులు ఏమేమి కొట్టుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే, మీకు గ్రోత్ కోసం గినైతే మనకు సాగరిక కొట్టుకోవచ్చు, లేదంటే మీకు బయోవిటెక్స్ అయితే బాగుంటాయి సాగరిక కంటే కూడా, బయోవిటెక్స్ కూడా కొట్టుకోవచ్చు. ఇక పురుగు మందు విషయానికంటే మనకు పేను బంక గిన ఉంటే ఇమిడా క్లోప్రిడ్ అయితే తీసుకోండి, లేదంటే మీరు కాన్ఫిడర్ కూడా ఇమిడా క్లోప్రిడ్ ఉంటుంది, కాన్ఫిడర్ తీసుకోవచ్చు, లేదంటే ఎక్టారా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫంగిసైడ్ విషయానికి వస్తే సాఫ్ అనే ఫంగిసైడ్ అయితే సరిపోతుంది, సాఫ్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి స్ప్రే అయితే తీసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాము. దీంట్లో ఇప్పుడు గ్రోత్ రాగానే మనం ఇందులో మనకు నాన్ బీటీ తెలుస్తాయి అన్నమాట. నాన్ బీటీ తెలుసుకోవాలంటే ఇంకా మనకు చాలా హైట్ అయితే రావాల్సి ఉంటుంది. సో నాన్ బీటీ ఎలా పీకేయాలి, లేదంటే ఎలా దాన్ని గుర్తించాలనే పూర్తి సమాచారం మనమైతే నెక్స్ట్ వీడియోలో అంటే అప్కమింగ్ వీడియోస్లలో తెలుసుకుందాము. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.